ఇల్లులేని ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఇంటి స్థలం అందించాలని చెప్పి ఆలోచన చేసుకుని దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి చల్లని దీవులతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఒక 20 లక్షల మందికి మనం ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పని మా అందరితో చెప్పాడు మంత్రులందరితో కష్టం కదా అన్న 20 లక్షల మంది అంటే సుమారుగా మరి 4-5 వేల కోట్లు 5-6 వేల కోట్లు కావాల్సి వస్తుంది మళ్ళీ దానికి కరెంట్ స్తంభాలు వేయాలి మంచి ఇల్లు ఇవ్వాలి వాళ్ళందరికీ ఇవాళ కాదు రేపైన రోడ్లు వేయాలి ఎలా ఇవన్నీ కూడా మరి డబ్బులు మనకి ఎట్లా కష్టం అంటే కష్టమో నష్టమో అప్పు సప్పు చేసేనా సరే మనం ఈ పేదవాళ్ళకి అవమానాల నుంచి బయటపడేయాలి చాలా మంది పేదలకి భార్య పిల్లలతో ఒక్క రోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలి అనుకునే కోరిక కొన్ని లక్షల మందికి తీరకుండా చచ్చిపోతున్నారు కాబట్టి మనకున్నటువంటి ప్రజలు మనకి ఇచ్చిన అవకాశంలో ఎవరు కూడా ఆ కోరిక తీరకుండా చచ్చిపోవడానికి వీల్లేదు మనకున్న ఈ 5 ఏళ్లలో అప్పో సప్పో ఏదో చేద్దాం ముందైతే ఇల్లు స్థలాలు ఇవ్వాల్సిందే అని ఆయన మాతో మొండిగా వాదించి ఒక 20 లక్షల మందికి ఇవ్వాలని అంచనాతో బయలుదేరాడు 20 లక్షల మందికి పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అడుగు ముందుకేస్తే ఇవాళ పట్టాలు ఇచ్చే రోజుకి 30,54,000 మంది పేదవాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వటం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎక్కడ జరగనటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో కూడా 2014లో మనం చూసాం మీరందరూ నాకు ఓటేయండి బాగా అనుభవం ఉంది నాకు ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇస్తాను ఇల్లు కట్టుకుంటే 1.5 లక్షల డబ్బులు ఇస్తాను అండి మనం నమ్మిస్తే ఎంత మోసపోయామో మనందరికి తెలుసు ఇవాళ 3 సెంట్లు స్థలం ఇస్తామని మనందరి దగ్గర విలువైన ఓటును వేసుకుని మోసం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మన ఇళ్ల గురించి మన ఇళ్ల స్థలాల గురించి మనం పేదవారి కలగా ఉన్నటువంటి దాన్ని వాస్తవమవుతున్న రోజుల్లో అవాకులు చవాకులు పేర్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇవన్నీ మనకి మేలు జరుగుతుంటే మనం ఆనందపడి ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి అద్దుకుపోతామో అని భయంతో పిచ్చవాళ్ళు వాగుతున్నటువంటి వాళ్ళు మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు ఇవాళ మనకిస్తున్నటువంటి ఈ ఇళ్ల స్థలాలు